సప్త సాగరాలు అట్లాగే
అక్కడ ఉన్నటువంటి అర్ధచంద్ర ఆకారంలో ఐదు లింగాలు ఉన్నాయి కదండి, ఆ మూలన అక్కడ, ఆ మూలన తర్వాత ఇటు మరి ఈ కారణంలో అక్కడ వీళ్ళు పంచవింశతి లింగాత్మక పంచ బ్రహ్మలు అండి 25 మంది వాళ్ళు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు, ఆ పైన ముగ్గురు, తర్వాత ఇక్కడ ముగ్గురు, ఇక్కడ ఈ మూడు లింగాలు, ఈ మూడు లింగాలు, వీళ్ళందరూ కూడా త్రిశూలేశ్వరులు. మధ్యలో ఉన్నటువంటి ఎనిమిది దిక్కులు ఉన్నటువంటి ఒక్కొక్క లింగం, ఆ మధ్యలో ఒక లింగం, తర్వాత ఇక్కడ ఈ మధ్యలో ఒక లింగం ఉంటుంది అది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎనిమిది, ఈ ఎనిమిది వైపులో ఉన్నటువంటివి అష్ట గణపతి, ఎనిమిది మంది గణపతులు ఉంటారు. అంటే కైలాసంలో సాక్షాత్ ఇలా ఉంటారనమాట, ఎనిమిది మంది గణపతి. అట్లాగే భవాది పృథివీ జలమూర్తులు వాళ్ళు అటు పక్క ఉంటుంది, అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అట్లా ఎనిమిది దిక్కులా కూడా వాళ్ళు భవాది పృథివీ మూర్తులు అంటారు వాళ్ళని. ఆ తర్వాత మనం ఇదంతా కూడా శివలింగమే అనుకుంటాం, కాదు, ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు కూడా ఈ పరివారం అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం. ఆ పైన ఉన్నటువంటి ఆ పది వరుసలు ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని ఆ పై వరకు కూడా అక్కడ మాత్రమే కేవలం ఈశ్వరుడు, కిందంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం. ఆయన అర్ధనారీశ్వరుడు కదా, అందరూ ఇదంతా లింగం అనుకుంటాం, కానీ కింద అంతా అమ్మవారి యొక్క స్వరూపము, పైన ఉన్నటువంటి ఆ పది వరుసలు, పది పదులు, ఆ వరుస మాత్రం ఈశ్వరుడు అన్నమాట. అంటే ఆ యొక్క లింగానికి అభిషేకం చేయాలంటే ఇంతమందిని ఇక్కడ మనం అర్చించుకుంటూ ఆఖరికి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అర్థించాలి. ఏమని, సమృణ్మయ్యే పరేశాన పరామృత సత్య అనుజ్ఞాం దేహిమే శంభో, అంటే అనుజ్ఞ ఇంకు తల్లి ఈశ్వరారాధన చేయడానికి అని ఆవిడ అర్హత పొంది ఆవిడ దగ్గర ఆ పర్మిషన్ తీసుకుని అప్పుడు స్వామివారికి అభిషేకం చేసేటువంటి అర్హత మనకు వస్తుంది అనమాట. అలా అర్హత రావాలంటే ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క మహాన్యాసం అనేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అండి, ఆ మంత్రాలు సాక్షాత్తు కూడా రావణాసుడు రచించినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. రావణాసుడు మీ అందరికీ తెలిసే ఉంటాడు, ఆయన సూర్యోదయానికి ముందే కోటి లింగాలకు అభిషేకం చేసేవాడు. ఇక్కడ మనం వైదిక లింగాలకు చేయడానికి ఇంత టైం పడుతుంది, ఆయన సూర్యోదయానికి మునిపే కోటి లింగాలకు అభిషేకం చేసేవాడు. అటువంటి రావణ బ్రహ్మ రచించినటువంటి మహాన్యాసం అనేటువంటి మహోత్తరమైనటువంటి మంత్రాలను మేము ఉచ్చరిస్తూ ఉంటాము. మేము చూపించిన ప్రతి దిక్కుకు కూడా మీరు నమస్కారం చేస్తూ ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రము ఎంత వీలైతే అన్నిసార్లు అలా లోపల జపిస్తూ ఉండండి. శివపంచాక్షరిని మించింది అష్టాక్షరిని మించినటువంటి అనుష్ఠానాలు ఇంక ఈ భూమండలంలో ఏమి లేవన్నమాట. అంత మహోత్తమైనటువంటి శివపంచాక్షరి మంత్రము నారాయణ అష్టాక్షరి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఓం నమ శివాయ అంటూ మేము చూపించే ప్రతి దిక్కు కూడా నమస్కారం చేస్తూ మీరు అలా శివపంచాక్షరి అనుష్ఠానం చేసుకుంటూ ఉండండి. నమ పార్వతీపదయే అఘాధ పంచాంగరుద్రాణ ఓంకారమంత సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగినః రాయస్ రక్షేపే